చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు బదిలీపై మరో జిల్లాకు వెళ్తుండటంతో భావోద్వేగానికి గురైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు గత తొమ్మిదేళ్లుగా జనగామ జిల్లా లింగాలగనపురం మండలం సిరిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించిన రత్నమాల మూడు వందల పదిహేడు జీవో కారణంగా మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు ఎన్నేళ్లుగా చదువు చెప్పిన పంతులమ్మ వేరే చోటుకు బదిలీపై వెళ్తుండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు భావోద్వేగం లోనయ్యారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది